వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. కొంతమందికి ఫిట్గా ఉండడం ఇష్టం, మరికొంతమందికి హెల్దీగా ఉండడం ఇష్టం, కానీ చాలామందికి అందరికీ ఆల్మోస్ట్ హెల్దీగా టేస్టీగా తినడం అంటే చాలా ఇష్టం. సో అలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాంబినేషన్స్తో, డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందు ఎప్పుడూ వస్తూనే ఉంటాం. సో ఇవాళ మన గౌరీ ఎటువంటి డిఫరెంట్ రెసిపీస్తో వచ్చిందో అడిగి తెలుసుకుందాం. హాయ్ గౌరీ. హాయ్ లాస్యా. అందరూ ఫుడ్ లవర్సే యాక్చువల్గా, కానీ హెల్దీగా తినడం ఇష్టం, అన్నిటికంటే ముఖ్యంగా టేస్టీగా తినడం ఇష్టం. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదండి టేస్టీ వైస్గా? సో టేస్ట్ వైస్ మేజర్గా చూసుకోవాలి అనుకుంటే మనము అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా మనం టేస్టీగా వండుకోవాలి. ఫస్ట్ కుకింగ్లోనే మెయిన్ థింగ్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము వంట చేసేటప్పుడు చాలా ప్లానింగ్ ఉంటుంది. అంటే ఆడవాళ్ళందరికీ, మగవాళ్ళు కూడా వంట చేస్తూ ఉంటారు అలాని కాదు, బట్ వంట చేసే వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ముందు రోజు నుంచి ఆ మైండ్లో అది నడుస్తూ ఉంటుంది, రేపు ఏం వెజిటబుల్ ఉంది ఇంట్లో, ఏ కూరగాయ చేసుకోవాలి, ఏ పప్పు చేసుకోవాలి అని చెప్పేసి. సో అలా ప్లానింగ్ అనేది చాలా అవసరం. మనం ఎప్పుడైతే కరెక్ట్గా మనం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడే మనకి చక్కగా యూనో వండుకోవచ్చు. అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకుని ఏది మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్తో చేసుకున్నామంటే ఏదైనా ఫుడ్ మనం టేస్టీగా చేసుకోవచ్చు, అవన్నీ కూడా హెల్దీగా కూడా ఉంటాయన్నమాట. సో అందుకని మెయిన్గా ప్లాన్ చేసుకోవడం, ఒక వారానికి సరిపడా మనం ముందుగానే లైక్ ఓకే ఈ వారం ఇవి 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 మనం తెచ్చిపెట్టుకున్నాము, మన ఇంగ్రీడియంట్స్ ఇవి ఉన్నాయి, ఏవైతే తొందరగా పాడైపోతాయో అవి ముందుగా చేసుకోవడము, అలా సింపుల్ ప్లానింగ్ మనం చేసుకున్నాము అంటే చక్కగా యూనో హెల్దీగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మరి ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ స్వాతి. హాయ్. హలో. హాయ్ స్వాతి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సో ముందుగా వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు స్వాతి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. మ్యారేజ్ అయింది, చిన్న బాబు ఉన్నాడు, అందుకే ఇంత హెల్దీగా ఉన్నాను. సో చిన్న బాబు కదా, 9 months. సో అలా అయితే నో ప్రాబ్లం. మ్యారేజ్ అంటే కనిపించట్లేదు నాకైతే. రియల్లీ ఆర్ వెరీ వెయిట్లీ కాదు కూడా మనకి కాబట్టి ఇలా ఉన్నాను. టేస్ట్ చూసి చెప్తారు కదా, టేస్ట్ చూసి ఇవాళ రేపు డైటింగ్ అని చెప్పి అదని చెప్పి సన్నగా అయిపోతున్నారు, అంటే అందంగా కనిపించడానికి ట్రై చేస్తూ ఉన్నారు కదా. నేనేంటంటే కొంచెం మందంగా కూడా అయ్యాను. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో అందరూ అలానే ఉంటారు, అండ్ వెరీ స్పోర్టివ్ కూడా, ఇలానే ఉండాలి యాక్చువల్గా. అన్నిటికంటే హెల్తీ కంటే స్పోర్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. హెల్త్ అంటే నా దృష్టిలో సన్నగా ఉండి అందంగా కనిపిస్తే కాదు, మనం ఏదైనా అవలీలగా చేసేయాలి, ఏదైనా హెల్తీగా ఉండాలి చేసేయాలన్నమాట. స్మైల్. యా. ఓకే, సో ఏం చేస్తున్నారు ఇవాళ మా కోసం? మీకోసం మసాలా అక్కి రోటీ. మసాలా అక్కి రోటీ ఓకే, డిఫరెంట్ గా ఉంది. ఓకే, నార్త్ ఇండియన్ డిష్ లేకపోతే లైక్ మనం కూడా చేసుకుంటూ ఉంటాము, బట్ తను ఎలాంటి టేస్ట్ తెచ్చిందో మనకు తెలియదు, ఎందుకంటే చాలా వెరైటీగా మాట్లాడుతుంది కాబట్టి వెరైటీగానే చేస్తుందని అనుకుంటున్నాను అన్నమాట. ఇన్స్పిరేషన్ మీరే కదా మేడం. సరే, అంటే హెల్దీగా కుకింగ్ అయితే చేసుకుంటారా? ఇంట్లో చేసుకుంటూ ఉంటాము, మీది చూసి ఇంకా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ఇలా వచ్చాము. వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి, చక్కగా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. సో మసాలా అక్కి రోటీ అన్నారు కదా, సో ఈ పిన్లు ఏంటో చెప్పేస్తారా నాకు, ఏంటి? యాక్చువల్గా ఈ 2 cups వచ్చేసి రైస్ ఫ్లోర్. ఓకే అండి, వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్గా. ఓకే, అండ్ కొంతమంది ఈ మధ్యకాలంలో బ్రౌన్ రైస్ అలా కూడా యూస్ చేస్తున్నారు. నేను రీసెంట్గా ట్రై చేశాను ఇంట్లో, బ్రౌన్ రైస్ కానీ మనము రాగి ఫ్లోర్ కానీ యూస్ చేయొచ్చు, దాని బదులు అవి కూడా యూస్ చేయొచ్చు. బట్ నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే పిండియే తీసుకొచ్చాను, నాకు ఇది అవైలబుల్ ఉంది, సో నేను ఇది తీసుకొని వచ్చాను. ఓకే, ఒక్క బౌల్ ఇస్తారమ్మా? ఓకే, థ్యాంక్ యూ. సో బౌల్ ఇచ్చేసాను. సో ఫస్ట్ ఏం వేయబోతున్నారు? ఫస్ట్ మనం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పిండి కదా. ఓకే, సో నేను 2 cups ఫ్లోర్ తీసుకుంటున్నాను. బియ్యపిండి వేస్తున్నాను. నాకు ఈలోపు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఓకే, ఏంటంటే కొంచెం వార్మ్ వాటర్ వేసుకుంటే జిగురు బాగా వస్తుంది, మనం మంచిగా చపాతీ చేసుకోవచ్చు. సో ఈలోపు నేను కొంచెం వేడి నీళ్ళు రెడీ చేస్తాను. థ్యాంక్ యూ. కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు. ఓకే, సో చాలా సన్నగా తరుక్కున్నారు కదా. అవును, పన్నుకు తగులుతూ ఉంటే అబ్బా ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి. నేను కొంచెం స్పైస్ తక్కువ తింటాను, అందుకే నేను తక్కువ వేసుకుంటున్నాను. జీలకర్ర, రాజు
నా దృష్టిలో అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. ఇష్టం అని కాదు, అప్పుడప్పుడు ఫుడ్ ఎక్కువగా తినేస్తాం కదా, సో డైజెషన్కి జీలకర్ర చాలా మంచిది. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా. ఓకే, సో ఈ కూర మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్. సో చక్కగా అన్నీ అందులోనే కలిపేసుకోవాలండి. సాల్ట్. ఓకే, సో హాబీస్ ఏంటి స్వాతినివి? నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. డ్యాన్స్ చేస్తాను, క్లాసికల్ చేస్తాను. ఓకే, ఇంకా మాస్ డ్యాన్స్ అయితే ఇంకా చెప్పొద్దు, ఇరుగా తీసేసి. అర్థమైపోతుంది అసలు చూడగానే. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి గుర్తొస్తుంది, కుకింగ్ లాగే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాను కూడా. కుకింగ్ అంటే టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేయడము, ఇంకా ట్రావెలింగ్, మా ఇంట్లో వాళ్ళని ఏడిపించడము, ఫ్రెండ్స్ తో చాటింగ్. చాలా మంచి మంచి హాబీస్ ఉన్నాయి నీకు. ఓకే, సో అలా కలిపేసుకోవాలి మొత్తం డ్రై ఐటమ్స్ అన్ని. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం. ఓకే, కొంచెమే కదా. ఓకే, సో ఇంకా వాటర్ కొంచెం ఆగండి, మనం కలిపేసుకుందాము ఫస్ట్. ఓకే, సో మనకు తెలుస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇలా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్గా ఒక బాండీ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని డైరెక్ట్గా అందులోనే తిప్పేసుకుంటే పిండి దగ్గరగా అయిపోతుంది. ఓకే, ముద్దలాగా అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని కూడా చేసుకోవచ్చు. ఎక్సైతే కొంచెం ఎక్కువ పిండి పిండి అవుతుంది కదా. పిండి పిండి అవ్వదు, తక్కువ వాటర్ యూజ్ చేయాలని. తక్కువ వాటర్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, అలాగే తక్కువ వాటర్ తీసుకొని చేయాలి. ఓకే, సో ఇంకొన్ని వాటర్ బాగా ఉడుకుతుంది, ఇంకా మనకు ఇంకా టేస్ట్ ఇంకా చాలా యాడ్ అవుతుంది. ఓకే, చాలా బాగుంటుంది. రాగి రోటీ నేను ఇంట్లో డైలీ చేస్తూ ఉంటాను, అంటే ఫ్రీక్వెంట్గా. అప్పుడు నేను అలాగే చేస్తాను, రాగి కానీ జొన్న రొట్టి, రాగి రోటి కూడా చేసుకుంటా. నేను ఎప్పుడు సద్ద రొట్టె ట్రై చేయలేదు. ఓకే, బట్ ఇవి చేశాను. ఓకే, ఇంకొన్ని వాటర్ కావాలి. నాకు స్పూన్ తో కంఫర్ట్ అనిపించట్లే, ఎలాగైనా చెయ్యే నాకు బలం అనమాట, అందుకే నేను చెక్తో చేసుకుంటున్నాను. ఇప్పుడు ముద్దలాగా చేసేసుకున్నాం కదా, తవా పెట్టేసుకుంటే చపాతీ చేసేసుకుందాం రోటీ. ఓకే, సో నేను ఆన్ చేసి ఉంచేస్తాను, కొంచెం వేడెక్కుతుంది. ఓకే, సో చక్కగా ఉద్ద చేసేసారు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఓకే, దీన్ని చిన్న బౌల్ సైజ్లో చేసుకోవాలి. ఓకే, సో చపాతీ చేయడం ఈజీ, కానీ ఇలా రొట్టెలు చేయడం కొంచెం కొంచెం కష్టం అబ్బా, కానీ ఎంత హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే కదా. సో ఇంకా ఇంట్లో వాళ్ళని నేర్పించడము, తర్వాత చాటింగ్ చేయడం తప్ప ఇంకేమైనా అంటే స్కిల్స్, టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? టాలెంట్స్ అంటే నాకు డాన్స్ అంటే ఇష్టం కదా, అందులోనే చేస్తాను. క్లాసికల్ అని చెప్పారు కదా, సో ఏ కైండ్ ఆఫ్ ఫామ్, ఏ ఫామ్? కథక, కూచిపూడి. ఓకే, కూచిపూడి భరతనాట్యం కొంచెం తెలుసు. మా ఫాదర్ వచ్చేసి కథక్, సో మా డాడీ దగ్గర. ఓ, డాడీ కథక్ నేర్చుకున్నారా? చిన్నప్పుడు నేర్చుకున్నారట. ఓకే, సో నేను అతని దగ్గర నేర్చుకున్నాను. బట్ నాకు చాలా ఇష్టం అండి డ్యాన్స్, సో నేను దాన్ని ఇలా నొక్కుకోవాలి హ్యాండ్తో. సో మనం యాక్చువల్గా అది కూడా యూస్ చేస్తాం కదా, స్టిక్ లాగా ఉంటుంది. కాకపోతే ఈ బియ్య పిండి, జొన్న పిండి, రాగి పిండి ఇది చేయితో చేస్తేనే బాగా వస్తుంది. ఇప్పుడు మనం కర్రతో చేసాం అనుకోండి, అతుకుపోతుంది అనమాట, చేయలేము. ఓకే, చూడండి ఎంత చక్కగా వస్తుంది. ఇందులో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. అన్ని మీరు తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా సన్నగా తరిగేశారు కదా, అందుకే ఇంకా నీట్ గా వస్తుంది అనమాట. సో ఆ థిక్నెస్ చాలు కదా? చాలండి, చేసేసుకుందాము. సో ఇంకా మనం తవ్వా మీద వేసేయడమేనా? ఓకే, చూడండి దీన్ని చపాతి రొట్టెని ఇలా లేపాలి. సో ఇప్పుడు దీన్ని ఒకటి చెయ్యాలి మనం. ఏంటి, స్పూన్ తీసుకుంటారా పోని? ఓకే, ఇప్పుడు నా చెయ్యి కాలుతుంది కదా, నేను కూడా అందంగా ఉండాలి కదా. ఓకే, సో నేను ఇలా హోల్స్ చేసేస్తున్నాను. దేనికి? దేనికి అంటే ఫ్లేమ్ తగ్గించుకుందామా. ఓకే, చిన్న ఫ్లేమ్లో చేసుకుంటే
రొట్టి బాగా వస్తుంది, బాగా టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతుందండి. ఎందుకు అలా హోల్స్ చేస్తున్నారు? ఎందుకు అంటే ఆయిల్ ఇందులో వేస్తే బాగా ఉడుకుతుంది అన్నమాట. ఓకే, అలా సో స్పూన్ ఆయిల్ అక్కడే ఉంది, ఆయిల్ వేసేద్దాం. ఓకే, ఈ హోల్స్ ఉన్నాయి కదండి, హెల్దీ టేస్టీ కాబట్టి చాలా కొంచెంగానే ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్గా నన్ను అడిగితే నేనైతే ఇంట్లో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను. యా యా, మేము కూడా చాలా వాటికి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం, లేకపోతే కొబ్బరి నూనె కూడా యూస్ చేస్తాం. మీకు ఇంకొక సీక్రెట్ అర్థం అవ్వట్లేదు, చెప్పండి. చెప్పండి నాకు ఇప్పుడు. సీక్రెట్స్ ఉన్నాయి అసలు మీ దగ్గర, అసలు అర్థం అవ్వట్లేదు. మీరు ఒక పెద్ద సీక్రెట్ దాచారు కదా, అందుకే నేను ఇన్ని సీక్రెట్లు చెప్తున్నాను. సో ఇప్పుడు చుట్టూ వేసాను కదా. ఓకే, ఇలా చెయ్యి మీరు పెడితే కాలుతుంది కదా నాకు తెలిసి. అవును, మీకు కాలదా? కాలదు. ఎందుకు? అదే కదా సీక్రెట్. ఓకే, చెప్పాను కదా ఇప్పుడే చాలా సీక్రెట్స్ ఉన్నాయి. నేనైతే ఇది యూస్ చేస్తానండి తిప్పడానికి. ఓకే స్వాతి, చక్కగా కాలిపోయినట్టుంది. సో బ్రౌన్ బ్రౌన్ కనిపిస్తుంది కదా. యా, సో సర్వ్ చేసేసుకున్నాము మరి. ఓకే, నాకైతే స్మెల్ భలే వస్తుంది, చాలా మంచి అరోమా వస్తుంది. సో గార్నిషింగ్ ఏమైనా ఉందా? గార్నిషింగ్ చేసేద్దాం. ఇంకొక మీకు ఒకటి తెలుసా, యాక్చువల్గా చపాతీస్ మనం ఎక్కువ కర్రీస్లో లేదా నేనైతే నాన్ వెజ్లోనే తింటాను అబ్బా, నిజంగా చెప్పాలి. నాన్ వెజ్ లవర్ అన్నమాట మీరు? లవర్ అని కాదు, నేనైతే మా ఇంట్లో లవర్ని. ఓకే, సో మనం ఇలా గార్నిష్ చేసుకుందాము. చట్నీతో తింటే చాలా బాగుంటుంది, ఇంకా దీనికి స్వీట్గా ఉండే చట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇదైతే ప్రశాంతి రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోయింది. మనం ఇలా కూడా తినొచ్చు, ఇలా కూడా చాలా, ఇలా కూడా తినొచ్చు, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో టేస్ట్ చేసి చెప్తారా నా రెసిపీ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా? డెఫినెట్గా. మసాలా అక్కి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొక్కసారి చూద్దాం. మసాలా అక్కి రోటికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, సోయా ఆకు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, తరిగిన అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. మసాలా అక్కి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నీళ్లు పోసి నీళ్లు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సోయా ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, వేడి నీళ్లు పోసి రోటీ పిండిలా కలుపుకొని చేతితో రోటీలా ఒత్తుకొని తవ్వా పైన రోటీ వేసుకొని దానిపైన నూనె కూడా వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పచ్చిమిర్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా అక్కి రోటీ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా గౌరీ? గ్రీన్ చిల్లీస్ అలా పెడితే స్పైస్ ఎక్కువ తీసుకుంటారా మీరు? తక్కువే, కానీ కొన్ని ఐటమ్స్ కి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. కానీ ఇందులో కొంచెం స్పైసీ తక్కువ వేస్తా అనే చెప్పారు, అప్పుడు అనుకున్నా అనమాట. ఓకే పర్లేదులే, గౌరీ తినేస్తుంది అనుకున్నా, అలవాటు అయిపోయింది. అందరూ తినేస్తారు డెఫినెట్లీ, చూస్తే కూడా చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా వచ్చినట్టు కనిపిస్తుంది. థాంక్ యూ, ఇట్స్ టేస్ట్. యా, బాగుంది, నైస్. అంటే ఇలానే తీసుకుని తినేయచ్చు అనమాట, సపరేట్గా ఏ చట్నీ అవసరం లేదు, ఎందుకంటే అన్నీ మిక్స్ చేశారు చక్కగా. మసాలా అక్కి రోటీ అంటేనే అది కదా. అవును, బికాస్ అన్నీ మనం దాంట్లో వేస్తాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ కూడా. అండ్ చాలా థిన్గా చేశారు, చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ ఇలా చేసుకున్నారు అంటే ఇంకేం అక్కర్లేదు, ఇవి మాత్రమే ప్లెయిన్గా తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. మంచి రెసిపీని పరిచయం చేశారు స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు కదబ్బా, ఇంత మంచి రెసిపీ చూపించాను, టేస్టీ టేస్టీగా ఉంది. చెప్పు, అడిగి ఇచ్చేస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్పు, అందులో స్పెషల్ హాయ్ మా ఇషాన్ బాబు, మా చిన్న బాబు, మా బావ అంటే మా ఆయన. ఓకే, పెద్ద హాయ్ చెప్పండి. ఓకే, స్వాతి వల్ల ఫ్యామిలీ అందరికీ పెద్ద హాయ్, ఎస్పెషల్లీ ఇషాన్ కు పెద్ద పెద్ద హాయ్. పెద్ద హాయ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో చక్కగా రోటీ చేసి తీసుకొచ్చి ఇచ్చేసింది, చాలా టేస్టీగా ఉంది. మరి నువ్వే రెసిపీతో వచ్చావు. ఓకే, సో మామూలుగా అయితే మనం రసం చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా ఇంట్లో, అండ్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో కొబ్బరి రసం చేసుకోబోతున్నాం. ఓకే, కొబ్బరి రసం అంటే మామూలుగా కొబ్బరి జస్ట్ అలా ఫ్లేవర్గా వేస్తూ ఉంటాము అన్నిట్లోకి, సో దాంతోనే రసం. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సో స్టార్ట్ చేసేద్దామా? యా, తీసుకొస్తాయండి. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఓకే, కొబ్బరి పాలు తీసుకొచ్చామన్నమాట, నేను కొబ్బరి అనుకున్నా యాక్చువల్గా. ఓకే డన్, ఇంకా రసంకి కావాల్సిన నార్మల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు.
సో స్టార్ట్ చేసేదాము ప్రాసెస్. యా ఓకే. సో స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచేసాను. ఓకే. సో ముందుగా అయితే పోపు మనకి రసంలోకి మెయిన్గా కావాలి కాబట్టి సో పోపు వేసేసుకుందాం కదా. సో నూనె వేసేస్తున్నా ముందుగా. సో ముందుగా ఆవాలు, జీలకర్ర కొంచెం బాగా వేగాలి మనకి. దీంట్లో ఫ్లేవర్ మనకి కొబ్బరి పాలతోనే వస్తుంది అండ్ పచ్చిమిర్చి కారం అండ్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం కాబట్టి మొత్తం అంతా మనకి ఇదే ఫ్లేవర్ అన్నమాట. సో కొబ్బరి పాలు హెల్దీ కాబట్టి కొంచెం మనము స్వీట్ లాగా అంటే ప్లెయిన్గా తీసుకోలేని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. కూరల్లో వేస్తే కూడా స్వీట్ అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ బాగా సూట్ అవుతుంది. సో ఇది లైక్ ఈ రసం అన్నాం కాబట్టి రైస్లో కలుపుకొని తినచ్చు. రైస్లో కలుపుకొని తీసుకోవచ్చు. రెగ్యులర్ రసం ఎలా అయితే తీసుకుంటారో అలాగే. సో కొంచెం కేరళ స్టైల్ ఉంటుందేమో, కొంచెం ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. ఓకే ఓకే. సో పచ్చిమిర్చి వేసేస్తున్నాను అండ్ కరివేపాకు. చాలా సింపుల్. అయితే రసంలో అయితే చాలా త్వరగా అయిపోతుంటాయి చేయడం, అంత అందరికీ ఇష్టం. అలా లిక్విడ్గా ఏదైనా తిన్న తర్వాత, కర్రీ తిన్న తర్వాత. సో ఇదైతే అందరూ ట్రై చేయొచ్చు, చాలా వెరీ క్విక్గా అయిపోతుంది. సిమ్లో పెట్టేసుకుందాం బికాస్ కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి కొంచెం మనకి సిమ్లోనే బాగా వేగితే బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం వేగాక మన మిగతా ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్ని కూడా వేసేస్తాం. బికాస్ మేజర్ కారం మనకి వచ్చేది వాటితోనే కాబట్టి మనం అలా కొంచెం స్లిప్ చేసి అలా పొడుగ్గా మనం వేసుకున్నాము అండ్ బాగా పోపులోనే మనకి బాగా వేగాలన్నమాట. ఓకే. సో యూజువల్గా అంటే కొబ్బరి పాలు కొంచెం ఫ్యాట్ అని అంటారు, అలా ఏముండదా లేకపోతే జనరల్గా క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుంది? మనకి కొబ్బరి పాలల్లో మెయిన్గా మనం చూసేది ఏంటంటే ఈ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్, చాలా ఈజీ టు డైజెస్ట్ ఫ్యాట్ అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో జ్వరం వచ్చినప్పుడు కూడా అందుకనే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేది యూనో ఫ్యాట్స్లో మనం కన్సిడర్ చేసాము అంటే కొబ్బరి పాలల్లో ఉన్న ఫ్యాటే. సో అందుకని కొబ్బరి నూనె కూడా మనకి చాలా మంచిదని మనం అందుకే చెప్తూ ఉంటాం అనమాట. సో డెఫినెట్లీ మనకి డైజెషన్ వైజ్ అయితే ప్రాబ్లం ఉండదు. ఓకే. సో కొన్ని ఫ్లేవర్స్ వేసేసుకుందాము. సో ముందుగా కొంచెంగా పసుపు, తర్వాత రెసిపీకి సరిపడా ఉప్పు అండ్ ధనియాల పొడి. ఓకే. సో చాలు ఇన్ని ఫ్లేవర్స్ సరిపోతుంది. యా ఓకే. సో ఇప్పుడు కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. సో మంచి అరోమా వస్తుంది కదా. కొంచెం ఎలాగైనా టైం పడుతుందా కొబ్బరి పాల ఫ్లేవర్? మరి ఎక్కువసేపు సిమ్లోనే పెట్టుకోవాలి మనం అనమాట అండ్ ఆ ఫ్లేవర్స్ కొంచెం పట్టాక ఆఫ్ చేసుకోవడం. ఓకే. సో అయిపోయినట్టేనా మరి? యా సరిపోతుంది బికాస్ చాలాసేపు నుంచి మరుగుతుంది. సో సర్వ్ చేసేసుకుని. యా అలా పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుంటుంది ఈ టైంలో. యా సో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను పైనుంచి. రెడ్ వావ్. కొబ్బరి రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. కొబ్బరి రసంకి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, తగినంత ఉప్పు వేసి ధనియాల పొడి, కొబ్బరి పాలు పోసి కాస్త దగ్గర పడ్డాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి రసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా సటిల్డ్గా ఉంది, కామ్నెస్ ఇస్తుంది తాగుతూ ఉంటే. జస్ట్ చాలా బాగుంది కొబ్బరి ఫ్లేవర్, చాలా బాగుంది. పాలన్నీ మొత్తం వేసుకున్నాం కాబట్టి
అండ్ జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, మనం పోప్ వేసుకున్నాం కాబట్టి సూపర్గా ఉంది టేస్ట్ అయితే. సో ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ తను చేసిన రోటీ కూడా సూపర్గా ఉంది. సో మరి రెండించి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ మసాలా అక్కీ రోటీ, మామూలుగా బియ్య పిండితోనే మనం చేసుకుంటూ ఉంటాము అండ్ కొంచెం మసాలా వేస్ట్ చేశారు. సో ఆవిడ ఇచ్చిన టిప్ బట్టి తనకు కూడా అర్థమై ఉంటుంది డెఫినెట్లీ ఇవి మొత్తం కార్బ్స్ అని చెప్పేసి. దాంతోపాటు మనం ఏదైనా లైక్ వెజిటబుల్స్ కానీ అదే రైతా పెట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా కర్రీ అయితే పప్పు పెట్టుకోవడం కానీ పెట్టుకున్నామంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్ ఎనర్జీ రిచ్ రెసిపీ అనమాట. అండ్ సెకండ్ రెసిపీస్ కొబ్బరి పాలుతో మనం చక్కగా రసం చేసుకున్నాం. అండ్ కొబ్బరి పాలు అంటేనే మనకు తెలుస్తుంది ప్రోటీన్ రిచ్. సో ప్రోటీన్తో పాటు మనకి చక్కగా మంచి హెల్దీ ఫ్యాట్స్ కూడా లభిస్తాయి, వైటమిన్ ఈ కూడా బాగా లభిస్తుంది. అండ్ ఈ పోపు వల్ల వీటన్నిటి వల్ల కూడా డైజెషన్కి కూడా చాలా మంచిది అనమాట. మెయిన్ థింగ్ సిమ్లో పెట్టి మనం చేసుకోవాలి, బికాస్ కొబ్బరి పాలు వేసుకుంటున్నాం కాబట్టి విరిగిపోకుండా ఉండాలంటే అలాగే మనం చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, సూపర్గా ఉంది రసం అయితే. థ్యాంక్స్ అలా. వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.